అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండు, నేను ఏమైనా చేసుకుంటా బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్ అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాయన, తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుషికి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రాష్ట్ర రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది. నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే, అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయ్యవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు దీని